చాలా దూరం నుంచి రకరకాల పదవులు తెచ్చినా మా అభ్యర్థులకి, అలాగే మా ఎమ్మెల్యే రాయ అరవై ప్రసాద్ గారికి, యూఎస్సీ చైర్మన్ మదన్ మనోహర్ గురు, స్వప్న మోహన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విలువైన సమయాన్ని ఇక్కడికి ఇచ్చినందుకు, ఇది మొదటి సమావేశం అని అనుకోవట్లేదు. ఇది ఇలాంటి సమావేశం చాలా జరుగుతూ ఉన్నాయి, అది నేను మీతో పంచుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా నేను పార్టీ పెట్టినప్పుడు నిజంగా ఇంత సమూహంగా ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండే. నిజంగా ఆ రోజు నేను చాలా కొద్ది మందితో ప్రారంభించాను. 2009 అప్పటి పార్టీ అనుభవం, ముందు నేను పోటీ చేయనప్పటికీ నేను వెనక మొత్తం చూసిన వాడిని, అర్థం చేసుకున్న వాడిని కాబట్టి కష్ట నష్టాలు తెలిసిన వాడిని. ఒక పార్టీ ముందుకెళ్ళడానికి, నడిపించి ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సింది అందరూ డబ్బులు ఇవన్నీ అడుగుతారు, కానీ దాన్ని కలిపి ఉంచే భావజాలం కావాలంటే ముందుకు ఈ పోరాటం చేస్తున్నాను, నా పర్పస్ ఏంటి అనేది ఆ భావం చాలా బలంగా ఉన్నా. సో నేను చాలా సంవత్సరాలు జో నా చిన్న వయసు నుంచి ఉన్నప్పటికీ నేను అనుకున్న నిజంగా నాకేం భావం ఉందని రేపు పొద్దున పార్టీ పెడితే నిలబడగలనా లేదా, అది కూడా 2009 పార్టీ పెట్టిన తర్వాత అప్పటి పరిస్థితులు దాన్ని ముందుకు నడపలేని పరిస్థితులు తెలిసి కూడా నేను ఇంకొకసారి పెట్టగలిగానంటే అవసరం ఏమొచ్చింది? నాకు నిజంగా అవసరం లేదు. నాకు మనోహర్ గారు చెప్పినట్టుగా నాకు లాస్ట్ సినిమాకి నేను ఆల్రెడీ క్లోజ్ టు 20 crores రెమ్యునేషన్ తీసుకున్నాను, 19-20 crores రెమ్యునేషన్ తీసుకున్నాను. జీవితం ఆనందంగానే ఉంటుంది, నాకు ఇష్యూస్ ఏమి నా వ్యక్తిగతంగా నిజంగా నాకు ఇష్యూస్ లేవు. నా పర్సనల్ ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు గౌరవిస్తారు, రోడ్డు మీదకి వస్తే ఒక హీరోగా కూడా ఇలా రోడ్ షోలు చేసుకోవచ్చు. అంటే నన్ను ప్రభావితం చేసింది, ఇప్పుడు చాలా మంది పెద్దలు చదివే ఉండొచ్చు, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చూసి చదువుతూ ఉంటే ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి ఒక్కొక్కరు ఎంత తపన పడ్డారు, ఎంతో మేధో మగ్నం చేశారు. నాకు బాగా నచ్చింది గుర్తుండే అంశం ఏంటంటే, ఒక అప్పుడు దాకా మనకి కాంగ్రెస్ అభిన్ వెంకయ్య గారు రూపొందించిన జెండాకి చర్కా ఉంది, చర్కా ధర్మచక్రం పెడతామన్న దానికి దాదాపు 5 pages డిబేట్. నాకు వాళ్ళు మాట్లాడిన విధానం, నెహ్రూ గారు మాట్లాడిన విధానం కానీ చాలా బాగా ఆకట్టుకుంది. అంటే ఒక్కొక్క దానికి ఇంత ఆలోచన చేశారు అందరు. అలాగే ఒక్కరి గొప్ప వ్యక్తుల జీవితాలు చదువుతుంటే అబ్రహాం లింకన్ కానీ ఇంకొకరు కానీ, అలాగే చెగువారా కానీ, చెగువారాకి సంబంధం లేదు అసలు, తన ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడో మూలన్న క్యూబా విశ్లేషణ వేరే ఖండం, అది అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో. అంటే నిజంగా మానవత్వం నశించిపోతుంటే దెబ్బతింటుంటే ఒక తోటి మనిషిగా తన వంతు సాయపడతాం, ఇలాంటి ప్రభావితం చేసింది. నేను పార్టీ పెట్టినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజున నాకు ఈరోజు మీ బలం ఎంత మాత్రం జనం వస్తా నాకు తెలుసు, నేను ఏ జనం వస్తారో నేను కూడా ఆశించాను. నాకేమనిపించిందంటే ఒక రాష్ట్ర విభజన జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ద్వంద్వపూరిత వైఖరితో లేదంటే చాలా కన్వీనియంట్ గా మాట్లాడేసరికి భయం అందరికి, ధైర్యం అంటే తెలివితేటలు లేక అందరికి ధైర్యం చచ్చిపోయింది మనుషులు. ఒక సమస్య నుంచి ఇది నా అభిప్రాయం అని స్పష్టంగా స్ఫుటంగా చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు ఎవరికి. ఎందుకంటే మేబీ వ్యాపారంలో లేదంటే అక్కడ నాకు స్థలం ఉందో, నాకు ఇల్లు ఉందో, నా పిల్లలు చదువుతున్నారు, ఈ భయాలతో ఎవరు ఒకటి సత్యం మాట్లాడ మానేశారు. మీరు చూడండి నాకు ఏం బలం ఉందని చెప్పింది, వేల కోట్లు లేవు. పైగా ఎలక్షన్స్ తర్వాత 2 ప్రాంతాల్లో ఓడిన తర్వాత కూడా, 2 నియోజకవర్గాలు ఓడిపోయిన తర్వాత కూడా ఇంత జనం దేనికి వస్తున్నారు, సరదాకి రావట్లేదు. ఇందాక దారిలో వస్తా ఉంటే నాకు ఒక ఆడపడిచి ఇచ్చింది వాళ్ళు, ఎంత జ్ఞానం ఉందంటే మా మనుషుల్ని సోమరులు చేసే పాలసీలు పెట్టిన, మాకు రోజుకు 200 రూపాయలు సంపాదించిన పని ఏదైనా కల్పించండి, మా మధ్యతరగతి ఆడచ్చు సోమరులుగా పెట్టే పాలసీలు పెట్టగండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.